కార్తిక్ గారు తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలలో ఎన్నికల నగారం మోగిందనే మనం చెప్పచ్చు నోటిఫికేషన్ వచ్చేసింది ముఖ్యంగా తెలంగాణలో మనం చూడొచ్చు నవంబర్ ముప్పై ఎన్నికలు జరగబోతుంటే డిసెంబర్ మూడున ఫలితాలు వెళ్ళడు కానున్న నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మీరేం చెప్తారు అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ మరికొన్ని నెలల్లో వస్తున్న సమయంలో ఈ ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్ చాలా కీలకమైనవి ఎందుకు కీలకమైనవి అంటే ఇక్కడ మూడు రాష్ట్రాలు డైరెక్ట్ ఫైట్ విత్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజస్థాన్లోను మధ్యప్రదేశ్లోను ఛత్తీస్గఢ్లోను డైరెక్ట్ ఫైట్ ఈ రెండు పార్టీల మధ్య ఉండబోతుంది నీదా నాదా అధికారం అనేది కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్కి పార్టీలకి సెమీఫైనల్ లాంటిది ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ ఎంతో కొంత పార్లమెంట్ ఎలక్షన్స్ మీద ఉంటుంది సెంటర్ మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే మన రాష్ట్రమైన తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్ చలికే ముఖ్యంగా వన్ బై వన్ వద్దాం మనము మధ్యప్రదేశ్ స్టేట్కి వెళ్తే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా ఏ ఏ పార్టీల మధ్య ఈ హోరాహోరీగా పోరు జరిగే అవకాశం ఉందంటారు సహజంగా ఛత్తీస్గఢ్లో తొంభై స్థానాలకి మన మధ్యప్రదేశ్లో రెండు వందల ముప్పై స్థానాలకి రాజస్థాన్లో రెండు వందల స్థానాలకి తెలంగాణలో నూట పంతొమ్మిది స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది ఈ నుంచి నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మీరు అన్నటువంటి మధ్యప్రదేశ్ సంబంధించి మధ్యప్రదేశ్లో పోయినసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ జ్యోతిరాజిత్య సింధియా తిరుగుబాటు వల్ల మళ్ళా కాంగ్రెస్ కుప్పకూలిపోయింది తిరిగి బీజేపీ కైవసం చేసుకుంది ఆ రాష్ట్రాన్ని కేవలం కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆధిపత్య పోరు కొట్టాట వల్ల కాబట్టి కాంగ్రెస్కి కొంత సింపతి ఉంది ఇంకోటి ఏంటంటే పది సర్వే చెప్తుంది అక్కడ తగ్గ ఫోర్ ఉంటుంది కాంగ్రెస్ బీజేపీకి బీజేపీ ఏమీ ఎక్కువ తగ్గింది లేదు కాంగ్రెస్ కొంత మళ్ళీ పికప్ అయింది సెంటిమెంట్ సానుభూతి అనేది సో కొంత కాంగ్రెస్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉంది వచ్చిన పెద్ద తేడా ఉండదు కానీ టగ్గా ఫోర్ అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ రాజస్థాన్ రాజస్థాన్కి వచ్చేస్తే సహజంగా అశోక్ గహ్లాట్ ప్రభుత్వం మీద మంచి ఒపీనియన్ ఉంది ఆయన స్కీమ్స్ బాగున్నాయి కానీ ఏంటంటే అక్కడ బీజేపీ బాగా కొంత పికప్ అయింది కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్లో ఏవైతే అంతర్గత కుమ్ములాట్లో మనం భావిస్తూ ఉంటామో అక్కడ అశోక్ గెహ్లాట్ కూడా సచిన్ పైలట్కి పడదు వాళ్ళిద్దరి మధ్య కొట్టాట నడుస్తుంది ఈ మధ్యకాలంలో కొంత అది స్లో డౌన్ అయినప్పటికీ కూడా అధిష్టానం బొచ్చగింపులతోటి అది ఎప్పటికీ అది అంతర్గత కుమ్ములాట్లు అట్లుంటాయి అదే కుమ్ములాట్లు బీజేపీలో కూడా ఉన్నాయి ఈవెన్ మధ్యప్రదేశ్లోను రాజస్థాన్లోను ఈవెన్ ఛత్తీస్గఢ్లోనూ కాంగ్రెస్లో ఏవైతే కుమ్మలాట్లు ఎక్స్పెక్ట్ చేస్తామో బీజేపీలో కూడా అదే రకమైన కుమ్మలాట్లు ఆ రాష్ట్రాల్లో ఉన్నాయి సో అవి అక్కడ సింగ్ సింధియాకి అంత పెద్ద ఇంపార్టెన్స్ రాజస్థాన్లో బీజేపీ ఇవ్వట్లేదు అది వాళ్ళకి మైనస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సహజంగా రాజస్థాన్లో ఉన్నటువంటి కాలిక్యులేషన్ ఏంటంటే ఒకసారి కాంగ్రెస్ వస్తే ఒకసారి బీజేపీ వస్తుంది సో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి నెక్స్ట్ టైం బీజేపీ రావాలి సాంప్రదాయబద్ధంగా చూసినప్పుడు కానీ ఆ సాంప్రదాయానికి బ్రేక్ వేస్తామని కాంగ్రెస్ అనుకుంటుంది చూడాలి కానీ అక్కడ ఎవరికి అధికారంలో వచ్చినా చాలా పెద్ద తేడా ఉండదు చాలా కొద్ది మొత్తంలోనే తేడాతో ఎవరు వచ్చినా చాలా లిటిల్ విట్ మెజార్టీతోనే అధికారంలోకి రావచ్చు ఓకే కాబట్టి అదొకటి ఇక ఛత్తీస్గఢ్ అంటారా ఛత్తీస్గఢ్ క్లియర్ కట్ ఇవాళ దేశంలో పాపులర్ సీఎంలో ఆయన కూడా ఒకడు ఛత్తీస్గఢ్ సీఎంకి మంచి పాపులారిటీ ఉంది ఆయన కాంగ్రెస్ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుంది అంతవరకు క్లియర్ కట్ కాకపోతే ఛత్తీస్గఢ్ని ఎట్టైనా బీజేపీ కాంగ్రెస్ మెజార్టీని తగ్గించడం లేదా కాంగ్రెస్ అధికారంలో రాకుండా చూడాలనుకుంటుంది కాబట్టి అన్ని చోట్ల ఒకే దఫాలు ఎన్నికలు పెడితే ఛత్తీస్గఢ్లో మాత్రం రెండుసార్లు ఎన్నికలు రెండు దఫాలుగా పెడుతుంది కాకపోతే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అక్కడ నక్సలీజం ఎక్కువ వామపక్ష తీవ్రత ఎక్కువ కాబట్టి దాన్ని రెండు దఫాలుగా పెడుతున్నాం సెన్సిటివ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అని చెప్తున్నారు కానీ అది కాదు కారణం రెండు వందల స్థానాలకేమో ఒకేసారి ఎన్నికలు పెడతారు తొంభై స్థానాలకి రెండు సార్లు ఎన్నికలు పెడతారు ఏంటంటే చేతి గారిని కొద్దిగా ఎక్కువ కింద చూస్తూ ఉంటారు ఎక్కువ సెన్సిటివ్ ఏరియా కింద చూస్తున్నట్టు పైకి చెప్తున్నప్పటికీ పొలిటికల్ సెన్సిటివ్గా చూస్తున్నారు బీజేపీ పొలిటి అంటే అక్కడ కాంగ్రెస్ని తొక్కడానికి రెండు దఫాలుగా ఎన్నికలు పెడుతున్నారు అది వర్కౌట్ అవుద్దా అంటే కాదనే చెప్పాలి ఎందుకంటే అక్కడ కాంగ్రెస్కి అంత మంచి పేరు అక్కడ సీఎం తెచ్చుకున్నారు ఆ స్కీమ్స్ బాగా ఫేమస్ కాబట్టి అవి చర్చిగాడి మళ్ళా కాంగ్రెస్ గెలిచింది ఎన్ని ఒత్తుకున్న బీజేపీ ఇక తెలంగాణకు వచ్చేస్తే తెలంగాణలో ఫైటు మన కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య ఉంటుంది బీఆర్ఎస్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి దూసుకొని పోతుంది ఇప్పటికే పది సంవత్సరాల అధికారంలో ఉంది కేసీఆర్ అనేవాళ్ళు నోటల్ లీడర్ సో తిరుగులే అయితే మీరు అన్నట్టుగా మనం చూసినట్లయితే తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్కి సంబంధించి అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆ సెంటిమెంట్ పడిపోయిన తర్వాత వ్యతిరేకత ఎక్కువైంది ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ అలానే బీజేపీ రెండు పుంజుకుంటున్న నేపథ్యంలో హంగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని బీజేపీకి సంబంధించిన నేతలు అంటున్నారు ఒకవేళ హంగ్ వస్తే ఎవరికి లాభం మీరు అన్న పాయింట్లో బీజేపీ పుంజుకోవట్లేదు పుంజుకున్న బీజేపీ పడిపోయింది కాంగ్రెస్ పుంజుకుంది అది పుంజుకున్నది అధికారం వచ్చేంత కాదని తెలియాల్సింది కాంగ్రెస్ మాత్రం చాలా పికప్ అయింది ఎందుకంటే బై ఎలక్షన్స్లో డిపాజిట్ లేవు ఆ పార్టీకి బై ఎలక్షన్ జరిగిన ఏ చోట కూడా దుబాక్లో లేదు హుజురాబాద్లో లేదు హుజూర్ నగర్లో లేదు నాగార్జ్ సాగర్లో పెద్ద డిపాజిట్ వచ్చినప్పటికీ కూడా గెలిచింది లేదు కాబట్టి ఎక్కడా కూడా కాంగ్రెస్ బై ఎలక్షన్స్ తెలంగాణలో రాబడేటువంటి ఏ బై ఎలక్షన్స్లో ప్రభావం చూపలేకపోయింది కానీ మెయిన్ ఎలక్షన్స్ వచ్చే మరి బాగా పికప్ అయింది ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాక పది సంవత్సరాలు ఒకే గవర్నమెంట్ ఉందనుకోండి సహజంగా ఆ ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది సో అందరినీ సాటిస్ఫై చేయడం ఏ ప్రభుత్వం వల్ల కాదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మీద వచ్చేటటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని బి కాంగ్రెస్ వైపు మళ్ళీ అవకాశం ఉంది ప్రధానంగా యువత ఏదైనా కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఏదైతే హామీలు ఇచ్చాడో హామీలు నెరవేర్చడంలో కొంత అంటే పచ్చ ఉద్యోగాలు కల్పించడంలో వైఫల్యం చెందాడనేది యువత యొక్క ఆరోపణ యువత యొక్క ఆక్రోషం ఆ ఓట్ బ్యాంక్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ వైపు టన్ అవద్దు అనేది చూడాలి కానీ ఏదేమైనా స్టిల్ ఇక్కడ పైకి మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య బీఆర్ఎస్ మధ్య ఉంటుంది ఇప్పటికీ స్టిల్ బీఆర్ఎస్ ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పటివరకు అభ్యర్థులు ప్రకటించారు దీనికంటే ముందు కాంగ్రెస్ నాయకులతో మాట్లాడి మన లీస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఇరవై ఒకటో తారీఖుగా ఇరవై మూడో తారీఖుగా రావచ్చు అని చెప్తున్నారు అంటే ఇంకా లిస్ట్ లీస్ట్ కోసం నవంబర్ మూడు నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతున్నాయి ఇంకా వాళ్ళు రిస్ట్ కోసం కొట్టుకుంటున్నారు అంటే కొన్ని కొన్ని చోట్ల అభ్యర్థులకి సంబంధించి కాస్త తలనొప్పులు ఉన్నాయి కాంగ్రెస్కి అంటూ కూడా మనం కొన్ని ఆరోపణలు చూస్తూ ఉన్నాం అంటే ఒకే చోట ఇద్దరు ముగ్గురు బలిలో ఉంటే ఎవరికి ఇవ్వాలో తెలియని పరిస్థితి దానివల్ల ఏమన్నా కాంగ్రెస్కి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే తలనొప్పులు ఉంటాయి ఉండకుండా ఎట్లా మరి వాటిని ఎట్ట తెలుసుకోవాలి అది తెలుసుకోవాలి కానీ దానివల్ల అసలుకే మోసం వస్తుంది సమయం గడుస్తున్నా కొద్ది పాడు చేసుకున్నట్టు అవుద్ది కదా ఇంకా ఇప్పుడు ఢిల్లీలో చక్కర్లు కొట్టుకుంటూ లాబింగ్లు చేసుకుంటూ ఉంటే ప్రచారం కూడా చేయాలి బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటున్నారు కింద స్థాయిలో ప్రచారం కూడా వేయాలి అదే కాంగ్రెస్ పికప్ అయింది దాన్ని కాపాడుకోవాలి కదా జనాన్ని ఆకట్టుకోవాలి కదా వాళ్ళు ఒక విడత రెండు విడత మూడు విడతలు ప్రచారం జరుగుతున్నారు బీఆర్ఎస్ఓలు వీళ్ళు ఢిల్లీలో లాబింగ్లు చేసుకుంటున్నారు టికెట్ల కోసం ఇబ్బంది కదా ఇది పరిణామం ఇంకో బీజేపీకి విషయానికి వస్తేస్తే బీజేపీ ఒక టైంలో బాగా పెరిగింది కానీ బీజేపీలో కుమ్ముల అంతర్గత కుమ్ములైతే ఏంది బండి సంజయ్ ప్రెస్ పదోనంద తీయటం అయితే ఏంది కర్ణాటకలో ఓటం అయితే ఏంది బీజేపీ నెరాశలు తిట్టాయి రెండోది బీఆర్ఎస్ బీజేపీకి బీటీఎం అంటే రెండు ఒకటే అనేది కాంగ్రెస్ తీసుకొచ్చిన ప్రచారం బీజేపీని బాగా దెబ్బ కొట్టింది ఈవెన్ బీజేపీలో ఉన్నట్టు వల్ల బీజేపీ అవునేమో మన పార్టీ కేసీఆర్ కొమ్ముగా వస్తుందేమో అనుమానాలు వ్యక్తం చేయడం కూడా బీజేపీకి చాలా మైనస్ అయింది కాకపోతే కొన్ని కొన్ని ప్యాకెట్స్లో ఇప్పటికే బీజేపీ స్ట్రాంగ్గా ఉంది ఎందుకంటే ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డితో సహా ముగ్గురు ఎంపీలు ధర్మపూర్ అరవింద్ కానీ సోయం బాబురావు కానీ మళ్ళీ ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్నారు మాజీ ఎంపీలు అనేటువంటి వివేక్ కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ తర్వాత కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ మన విజయశాంతి కానీ వీళ్ళంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్నారు అంటే ఎవరైతే బిఏ బీజేపీలో మంచి వెల్ నోటెడ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళంతా ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేయబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ నాయకుల ప్రభావం ఆ నియోవర్గాలు ఉంటుంది కాబట్టి అక్కడక్కడ ఇప్పుడు ఒకటి వాళ్ళు గెలవటం లేదు వాళ్ళు గెలవకపోగా ఆపోజిషన్ ఓట్ బ్యాంకుని చేర్చడం దానివల్ల బీ బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవుతుంది ముఖ్యంగా మనం తెలంగాణలో ఒకసారి రేషన్ అనుకోండి ఎంఐఎం ఖచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది స్థానాలు గెలుచుకునే అవకాశం పక్కా ఉంది పక్కన పెట్టిస్తే ఇప్పుడు బీజేపీ మీరు అన్నట్టుగా విజయశాంతి గారు కావచ్చు వీళ్ళందరూ కనుక నెగ్గినట్లయితే బీజేపీ ఖచ్చితంగా కాంగ్రెస్తో వెళ్ళే అవకాశం లేదు కాబట్టి బీఆర్ఎస్తోనే కలిసి వెళ్ళాలి అది బీఆర్ఎస్కే ప్లస్ అవుతుంది కదా అదే మీరు మాటకి హంగ్ వస్తే బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఎందుకంటే హంగ్ వస్తే వెంటనే వెంట మద్దతు ఇవ్వడానికి ఎంఐఎం పార్టీ ఉంది కేసీఆర్ మద్దతు ఇవ్వడానికి సరే ఆ స్థానాలు కూడా సరిపోవట్లేదు అనుకోండి ఎంఐఎంతో పొత్తు వల్ల అధికారం సాధ్యం కావట్లేదు అనుకోండి బీజేపీతోనైనా కాంగ్రెస్తోనైనా పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్న పార్టీ ఏకైక పార్టీ బీఆర్ఎస్ కేసీఆర్కే ఎందుకంటే ఇప్పుడు బీజేపీ బీజేపీనో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోలేవుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవచ్చు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకోవచ్చు ఏ కేవలం పొత్తు పెట్టుకోలేనిది కాంగ్రెస్ బీజేపీ కాబట్టి ఈ రెండు దానికి వాటికి ఉన్న డిస్వాడ్వాంటేజ్ వరకు ఉన్నాయి బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ పాయింట్ అక్కడ కాబట్టి హంగ్ వస్తే ఎక్కువ అడ్వాంటేజ్ అయ్యేది మన బీఆర్ఎస్ కి కాకపోతే బీజేపీ చేతులు ఎత్తేసినట్టు అర్థం అవుతుంది హంగ్ వస్తుందని వాళ్ళు నోటితో వాళ్ళే చెప్పడం ద్వారా ఇక్కడ బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు అర్థం అవుతుంది రైట్ సో చూడాలి ఏం జరగబోతుందో తెలియాలంటే మాత్రం ఎన్నో రోజులు లేదు నెల రెండు నెలలు ఉందంతే సో ఈ టైంలో ఎవరు ఎక్కువగా దూసుకుపోతారు లేకపోతే ఎవరు ప్రజల సింపతిని గెయిన్ చేస్తారా మనసుని పార్లమెంట్ ఎలక్షన్స్ మీద దీని ప్రభావం అనడానికి సింపతి అనే పదం వాడటానికి సింపతి ఆధారంగా భావోద్వేగ ఆధారంగానే రాజకీయాలు నడుస్తున్నాయి పోయినసారి కూడా వాస్తవానికి రాజస్థాన్లో మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలిచిన పార్లమెంట్కి వచ్చేసరికి బీజేపీ ఎందుకు గెలవగలిగిందంటే భావోద్వేగ రాజకీయాలు పోయినసారి తెలంగాణలో టీఆర్ఎస్ గెలవగలిగింది అంటే బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ గెలవగలిగిందంటే భావోద్వేగ రాజకీయాలు చంద్రబాబు నాయుడు బూచిక చూపెట్టేసి తెలంగాణ ఎలక్షన్స్ కొట్టేశారు వాస్తవానికి ఉన్న వ్యతిరేకతను కూడా కొట్టేశారు కానీ అది ప్రతిసారి చల్లదు ఒక్క భావోద్వేగం ఆధారంగా రాజకీయాలు ఎంతకాలం నడిపిస్తారు ఎంతకాలం ప్రజలు మోసం చేస్తారు ఇప్పుడు కేసీఆర్కి ఒకప్పుడు ఉన్న అడ్వాంటేజ్ ఇవాళ ఉన్న డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్ పట్టుకొని కథ నడిపి ఎన్నికలు కథ నడిపించేవాళ్ళు ఈసారి తెలంగాణ సెంటిమెంట్కి అవకాశం ఎందుకంటే అయిన టీ అనే పదం వదిలేసి బి అనే పదం పెట్టుకున్నారు కదా తెలంగాణ అనే పదాన్ని వదిలేసి భారత అనే పదం పెట్టుకున్నారు కాబట్టి ఈసారి ఆ కేసీఆర్కి ఆ అడ్వాంటేజ్ ఉండదు చూడండి ఏం జరగబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి గారు